హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే చాలామంది ప్రేక్షకులు, నేను గతంలో ఒక వీడియో ఎపిసోడ్ చేశాను ప్రపంచాన్నే శాసించే దక్షిణ సింహద్వారం అని చెప్పి. సౌత్ ఫేసింగ్ అనే ఒక వర్డ్ రాగానే ప్రతి ఒక్కరు కూడా అమ్మో సౌత్ ఫేసింగా అనే పరిస్థితికి ఈరోజు వచ్చింది. అసలు దేనినైనా శాసించే ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలంటే మొట్టమొదటి ప్రయారిటీ సౌత్, సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఈస్ట్. అయితే సౌత్లో నేను ఏదైతే లాస్ట్ టైం మీకు ఒక వీడియో చూపించానో పార్ట్ 1, ఇది తాడేరు ఏరియా, భీమవరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా పంచాయతీ ముందే ఉంది. ప్రస్తుతం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ఊరు వచ్చేసేసి మనకు కర్ణాటకలో ఉంటుంది. సో ముల్కల్మూర్ గ్రామం, నియరెస్ట్ సిటీ వచ్చేసేసి, లేదంటే నియరెస్ట్ టౌన్ వచ్చేసేసి మీకు కళ్యాణ్ దుర్గం ఉంటుంది. ఈ ఏరియాలో మనం విజిట్ చేసినప్పుడు అసలు ఈ ఇంటికి సంబంధించిన అబ్జర్వేషన్ నేను చేశాను. అసలు ఈ ఇల్లు సౌత్ సెంటర్ ఫేస్. సో 2 హౌజెస్ ఉన్నాయండి వీళ్ళకు. 2 హౌజెస్ కూడా షార్ప్ 0 డిగ్రీస్ ఉంది. సౌత్లో ఎగ్జాక్ట్ 180 డిగ్రీస్ ఉంది. అసలు ఎంత ఎక్సలెంట్ అంటే, మనకు అసలు నాకు ఇల్లు చూడంగానే ఇట్లాంటి ఇల్లు లేదే అని అనిపించే స్థాయికి మళ్ళీ అనిపించింది. అసలు ఈ ఇంటికి సంబంధించి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎట్లాంటి టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంటే రాజకీయాల్లో ఒక టాప్ మోస్ట్ పొజిషన్ అండి. అయితే మనము ఇంతకుముందు చూపించిన వీడియోకి దీనికి ఒక చిన్న మార్పు ఉందండి. ఆ మార్పు ఏంటంటే, ఫస్ట్ చూపించిన ఇంటికి 4 ద్వారాలు మనకు కనిపించాయి. ఈ ఇంటికి వచ్చేసేసి ఎగ్జాక్ట్లీ సౌత్ సెంటర్లో ఎంట్రన్స్ ఉంటుంది, మెయిన్ డోర్ ఉంటుంది. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ నార్త్ వైపు డోర్ అనేది పెట్టలేదు. ఇది ఒక చిన్న మిస్టేక్ అంతే. సో ఇది మేజర్ ఏం కాదు. అయితే మనకు ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటంటే, సౌత్ ఫేసింగ్ ఒకవేళ హౌస్ తీసుకుంటే ఖచ్చితంగా నార్త్లో డోర్ పెట్టాలా? అవసరం లేదు. ఓకేనా? సో ఈ ప్రకారం మనం ఆలోచిస్తే ఈ హౌస్ వచ్చేసి కంప్లీట్గా రెక్టాంగిల్ బిట్ ఉంది. సో దీనికి సౌత్ సెంటర్లో డోర్ ఇచ్చారు. సో ఇది ఎట్లా ఉందనేది మీకు సింపుల్గా నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈ విధంగా ప్లేస్, ఇక్కడ ఒక గేట్ వచ్చింది, ఇక్కడ ఒక గేట్ వచ్చింది. సో దీని తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఇట్లా ఇచ్చారు. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక రూమ్, ఇదొక రూమ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది కంప్లీట్గా ఫ్రంట్ హాల్. దాని తర్వాత ఇది కిచెన్, చిన్న స్టోర్ రూమ్ లాగా ఇంకొక రూమ్. ఇది ఓపెన్ ఏరియా, ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. సో నార్త్ ఈస్ట్లో. సో ఇక్కడ ఏం చేశారంటే బాత్రూమ్ ఒకటి క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక బాత్రూమ్ క్రియేట్ చేశారు. ఈ ప్రదేశంలో ఏముండేదండి? ఓటీఎస్. చాలామందికి ఓటీఎస్ అంటే ఏంటండి అని అంటారు. మళ్ళీ ఓపెన్ టు స్కై అనమాట. సింపుల్గా చెప్పాలంటే సింపుల్ వరల్డ్లో ఓపెన్ టు స్కై. మనము ఎన్ని వీడియోస్ చెప్పామో ప్రతి వీడియో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూశారు. ఒక స్నేహితుడి సలహా మేరకు లేదంటే ఇతరులు చెప్పిన మాటలకు ఒక చిన్న తప్పు, ఆ చిన్న తప్పు 100% పవర్ఫుల్ ఉండవలసిన వ్యక్తిని 10% స్థాయిలోకి తీసుకొని వచ్చేసింది. 90% మైనస్ అయిపోయిందండి. ఇది ఏ కారణం చేత జరిగిందనేది ఈ వీడియో యొక్క రహస్యం.
సో వీడియో పూర్తిగా చూస్తే మీకు 100% దీని మీద క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ చేసిన మిస్టేక్ ఒక్కటే. ఏం మిస్టేక్ అంటే, ఎవరో సలహా ఇచ్చారు. ఏం సలహా ఇచ్చారంటే, సార్ మీకు ఇంత పెద్ద ఇల్లుంది కదా, మీరు పైన కిరాయికి ఇస్తే కనుక మీకు ఒక 15,000 రెంట్ వస్తుంది కదండి, ఎందుకు ఆలోచన చేయట్లేదు? నేను మీకు మంచి ఆలోచన ఇచ్చానండి. సో మీరు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా రూమ్స్ కట్టి ఎవరికి ఇచ్చినా కూడా మీకు మంచి రెంట్ వస్తుందండి అని చెప్పి చెప్పా. ఈయన కూడా ఆలోచన చేసుకొని, అవును రెంట్కి ఇస్తే ఒక 15,000 వస్తుంది కదా, నాకు ఇన్కమ్కి అది కూడా యాడ్ అవుతుంది కదా అనే ఆలోచనతో మళ్ళీ 10-15 లక్షలు ఖర్చు పెట్టి పైన రూమ్స్ వేశారు. సో జరిగిన విషయం ఏంటి, ఇక్కడ ఏం చేశారంటే, ఈ ఓపెన్ టు స్కై ఏదైతే ఉందో క్లోజ్ చేసేసి పైన మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసారు. వాళ్ళకి ఎంట్రన్స్ ఇక్కడ ఇచ్చేసేయడము, దాని తర్వాత ఇక్కడ నుంచి స్టెప్స్ ఇచ్చేసేయడము, వీళ్ళు పైకి వెళ్ళిపోవడం, ఇక్కడ నుంచి ఇదంతా ఆఫీస్ లాగా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ దక్షిణ సింహద్వారం ఉండి ఈ ఓపెన్ టు స్కై ఉందో, ఎట్లాంటి పొజిషన్ ఉందంటే, ఆ ఇంట్లో ఉండే ప్రధాన వ్యక్తికి మీకు మినిస్టర్ వచ్చినా, ఒక సీఎం లెవెల్ క్యాండిడేట్ వచ్చినా, ఒక గవర్నర్ లెవెల్ క్యాండిడేట్ వచ్చినా, లేకపోతే ఒక కలెక్టర్ లెవెల్ వచ్చినా, లేదంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా రానివ్వండి, ఎంత పెద్ద స్థాయి వ్యక్తి వచ్చినా సింపుల్గా ముందు ఇతన్ని వచ్చి కలిసి వెళ్ళే పరిస్థితి ఉండేదండి. ఆ పరిస్థితి నుంచి ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే, అసలు ఎవ్వరూ రాకపోవడం, అందరికీ దూరం అయిపోవడం. అంటే ఈ సింహద్వారము, దాని తర్వాత ఈ ఓపెన్ టు స్కై ఎంత ప్రభావంగా పనిచేసిందో, అది మూసేసిన తర్వాత అంత లోకి వెళ్ళిపోయారనమాట. సో ఈ ఓపెన్ టు స్కైకి సంబంధించిన వీడియోస్ నేను ఏవైతే చెప్పానో, ఈ వీడియోస్ పూర్తిగా వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత నేను చెప్పింది 100% రైట్ అని అనిపించి నన్ను పిలిపించారు వాళ్ళు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు ఇంతకుముందు ఏ ఇంట్లో ఉన్నారు, ఓపెన్ టు స్కై ఉంది, టాప్ పొజిషన్. దాని తర్వాత ఇల్లు కట్టినప్పుడు సేమ్ ఓపెన్ టు స్కై పెట్టారు, టాప్ పొజిషన్. ఎప్పుడైతే క్లోజ్ చేశారో అక్కడ నుంచి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అర్థమైందండి. సో ప్రస్తుతం రెంట్ ఉన్న వాళ్ళను మళ్ళీ ఖాళీ చేసి మళ్ళీ పైన మొత్తం పగలగొట్టి ఇదంతా చేయలేం. కేవలం రెంట్ల కోసము ఇట్లాంటి ఆలోచన చేసుకొని మీరు ఇబ్బంది పడకండి, ఓకేనా? అయితే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వీడియో అనేది నేను ఆల్రెడీ అక్కడ తీయడం జరిగింది. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ అది ప్లే అవుతుంది. పూర్తిగా చాలా క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి, ఓకేనండి? సో లెట్స్ వాచ్. ఇది చూడండి, ఇప్పుడు మనం చెప్పాం కదా ఇదే ఇల్లది. సో ఇది మనకు ఎగ్జాక్ట్లీ, చాలామంది హౌస్ ఎక్కడ ఎక్కడ అని అడుగుతారు కదా, ఈ పంచాయతీకి, టౌన్ పంచాయతీకి సంబంధించిన ఆపోజిట్లో, మొలకలమూరు గ్రామంకి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు కర్ణాటక గ్రామీణ బ్యాంక్ కూడా ఉంది. ఇది వాళ్లకు ఆగ్నేయానికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్. సో ఇది వచ్చేసేసి కంప్లీట్గా పార్కింగ్, దాని తర్వాత బ్యాంకుకి సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్ ఉంది. సో మనకు ఇది ఆగ్నేయం ఎంట్రన్స్, ఓన్లీ ఫర్ బ్యాంక్ పీపుల్కి ఇచ్చారు. దాని తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో గేట్, ఈ గేట్ వచ్చేసి టోటల్కి సెంటర్ తీసుకున్నారు. సో ఇది కరెక్ట్గా 6వ స్థానంలోకి వచ్చింది. 6వ స్థానం అంటే గాంధర్వ స్థానం. సో ఈ గాంధర్వ స్థానంలో రావడం అనేది చాలా ఎక్సలెంట్. సో గాంధర్వ స్థానం కూడా చాలా సూపర్. సో 5వ స్థానం దాటి ప్యూర్గా 6వ స్థానంలోకి వచ్చింది. మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అవుతున్నాం. సో సౌత్లో మనం రెడ్ కలర్ పెట్టాలంటాం కదా, సో ఇది కంప్లీట్గా రెడ్ కలర్ గేట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి మెయిన్ సెంటర్ డోర్, మీకు ఇటుపక్క అబ్జర్వ్ చేసినా ఇక్కడ అబ్జర్వ్ చేసినా కంప్లీట్గా ఇది సెంటర్లో డోర్ వస్తుంది. సో 2 విండోస్ సెంటర్ డోర్ అనే నియమం నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా. సో కిటికీలకు మించి నేను డోర్ ఉండాలి అని చెప్పిన కండిషన్స్ చాలా వరకు చెప్పాను. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. సో ఈ కమ్మీలు అబ్జర్వ్ చేస్తే అన్నిటికంటే హైట్ అనేది కనిపిస్తుంది మీకు. సో ఇది మెయిన్ సెంటర్ ఎంట్రన్స్. సో సెంటర్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. సో మెయిన్ సెంటర్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది కంప్లీట్గా లివింగ్ రూమ్ ఇచ్చారు, హాల్.
సో ఇది ఎట్లా ఇచ్చారంటే టోటల్ సెంటర్ అనేది అక్కడి వరకు అంటే దక్షిణం నుంచి మనకు ఉత్తరం వరకు టోటల్గా ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో రైట్ సైడ్ మొత్తం కూడా రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసేసి దక్షిణం, నేను డిగ్రీస్ ప్రకారం చెప్పాను కదా. సో డిగ్రీస్ ప్రకారం చూసినట్లయితే మీకు ఇక్కడ ఆగ్నేయం వస్తుంది, ఈ రూమ్ ఏదైతే ఉందో ఆగ్నేయం వస్తుంది. ఇది మనకు ఈస్ట్ సెంటర్, ఇది మనకు ఈస్ట్ సెంటర్ వస్తుంది, ఇది మనకు ఈస్ట్ సెంటర్. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్గా కిచెన్ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఆగ్నేయంలో ఉంది. సో ఇది కూడా చాలా చిన్న రూమే తీసుకున్నారు. ఆగ్నేయంలో మనం పెద్ద రూమ్ అలో చేయట్లేదు కదా, సో చిన్న రూమ్. దాని తర్వాత ఈస్ట్లో డైనింగ్ టేబుల్ తీసుకున్నారు. దాని తర్వాత నార్మల్ ఒక రూమ్ ఇచ్చారు ఇక్కడ, షింక్. ఈస్ట్లో వాటర్ స్టోరేజ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ఈశాన్యం పాయింట్. సో ఈశాన్యంలో వీళ్ళు కంప్లీట్గా మిర్రర్ పెట్టేశారు. దాని తర్వాత ఇక్కడ జనరల్గా అవుట్ వెళ్ళడానికి ఒక డోర్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక మిర్రర్ వచ్చేసింది. సో ఇక్కడ వాయువ్యంలో ఒక టాయిలెట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చిన్న స్టోరేజ్ రూమ్. దాని తర్వాత ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం మళ్ళీ అవుట్కి వెళ్తున్నాం. ఇందాక మనం అనుకున్నట్టు ఇది మెయిన్ సెంటర్ ద్వారం, దక్షిణంలో ఉండే సెంటర్ ద్వారం. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే గేట్ కనిపిస్తుంది క్లియర్గా. సో పడమరలో పూజా ద్వారం ఇచ్చారు. ఇక్కడ వెస్ట్లో ఇచ్చేసారు. దాని తర్వాత పడమరలో ఒక బెడ్రూమ్ దీని పక్కనే. సో ఇవి కంప్లీట్గా నైరుతిలో పెట్టుకున్నారు. సో యాక్చువల్ నైరుతి అయితే ఇక్కడ వస్తుంది. ఈ కుర్చీ ఎక్కడైతే ఉందో ఇది కుర్చీ దగ్గర వస్తుంది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా దక్షిణం ఏరియా వస్తుంది. దాని తర్వాత మనం అవుట్కి వెళ్దాం. సో మళ్ళీ మనం అవుట్కి వచ్చేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు వస్తున్నాం మెయిన్ ఎంట్రన్స్ తర్వాత. ఇదొక బెడ్రూమ్, ఎగ్జాక్ట్లీ బ్రహ్మస్థానం అనేది కంప్లీట్గా ఓపెన్ చేయడం అనేది జరిగిందని చెప్పాం కదా. సో బ్రహ్మస్థానం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఒక మార్కింగ్ కనిపిస్తుంది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు మార్కింగ్ అనేది కనిపిస్తుంది. సో బ్యాంకుకి రెంట్కి ఇవ్వడం కోసం దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధమైనటువంటి సెటప్ అనేది ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన ప్లాన్ ఏ విధంగా ఉంది ఇప్పుడు నేను మీకు రియల్ టైంలో ఆ ప్లాన్కి సంబంధించిన డిగ్రీలు కూడా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి అది కూడా మీరు చూడండి. సో ఇది కంప్లీట్గా ఇంటికి సంబంధించిన ప్లాన్. మెయిన్ గేట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నాం. ఇది కంప్లీట్గా బయట వరండా ఇచ్చేశారు. మనం ఇందాక ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత ఇది మొత్తం హాల్ వచ్చింది. దీని తర్వాత కిచెన్లో నుంచి ఇక్కడికి ఎంటర్ అయ్యి లోపలికి వచ్చాం. ఇక్కడ డైనింగ్ లోపల నుంచి లోపలికి వచ్చి ఇక్కడ కిచెన్లోకి వచ్చాం. డైనింగ్ చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు. దాని తర్వాత ఇదంతా కారిడార్ ఓపెన్ చేశారు. దాని తర్వాత ఇక్కడ ఒక రూమ్ వచ్చింది కదా, ఇక్కడ బీరువాలు వచ్చాయి ఇందాక. సో ఇదొక రూమ్, ఇది కామన్ బెడ్రూమ్. ఇక్కడ పూజ వచ్చింది, ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది, ఇక్కడ టాయిలెట్స్ వచ్చాయి. సో దాని తర్వాత ఈశాన్యం ఈ పాయింట్లో వచ్చింది. సో ఇక్కడ టాయిలెట్స్ రావడం జరిగింది. సో ఇది తప్పే. సో దీనికి కొన్ని రెమెడీస్ అనేది చెప్పడం జరిగింది. సో ఈ విధంగా టోటల్ ప్లాన్ అనేది వచ్చింది. నా ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్ ఇక్కడ వచ్చింది, 135 డిగ్రీస్ ఎగ్జాక్ట్లీ కిచెన్లోకి వచ్చింది, 90 డిగ్రీస్ వచ్చేసేసి ఎగ్జాక్ట్లీ మీకు డైనింగ్లోకి వచ్చేసింది. అబ్జర్వ్ చేయొచ్చు,
45 degrees, 0 degrees, 315 degrees, 270 degrees, 225 degrees, 180 degrees. సో ఈ విధంగా ఈ టోటల్ ప్లాన్ అనేది ఉంది. సో క్లియర్గా మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సో టోటల్ వీడియో చూసారండి. సో ఈ టోటల్ వీడియో వచ్చేసేసి ప్రేక్షకులందరి కోసం చాలామంది దక్షిణమనంగానే భయపడే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూస్తారో చూడండి, దక్షిణం ఇల్లు ఎక్కడైతే ఉందో వాళ్ళు శాసించే స్థాయిలో ఖచ్చితంగా మీకు కనిపిస్తారు. సో ఈ విధంగా ఈ ఇంటికి సంబంధించిన ప్లాన్ చూపించాను, ఈ ఇంటికి సంబంధించిన లోపల అన్ని రూమ్స్ ఎట్లా ఉన్నాయో చూపించాను, మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ చూపించాను, హాల్ చూపించాను. సో ఇవన్నీ కూడా 100% కరెక్టే ఉన్నాయి. కొన్ని చిన్న మిస్టేక్ ఒక్కటి చేయడం వల్ల పరిస్థితి ఏ విధంగా మారుతుందనేది అబ్జర్వ్ చేయండి. సలహా ప్రతి ఒక్కరు ఇస్తారండి, సరైన సలహా ఇచ్చే వ్యక్తి మీకు ఇంపార్టెంట్. అర్థమైందండి? ఎక్కువ మార్పులు చేయకుండా తక్కువ మార్పులతో మీకు రిజల్ట్ రావడమే నా యొక్క ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. ఓకేనా? సో ఈ వీడియో కంప్లీట్గా మీరు చూసారు కదా. దీంతోపాటు అదే విలేజ్లో ఇంకొక హౌస్కి సంబంధించిన ఒక చిన్న విజిట్, ఒక 5 మినిట్స్ అక్కడికి వెళ్ళాము. ఆ ఇంటికి సంబంధించిన కూడా ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది, మీరు అది కూడా ఒకసారి చూడండి, ఒక్కసారి అబ్జర్వేషన్ అనేది చేయండి. ఓకేనా? చూడండి ఇది కూడా. సో ఇక్కడ చూడండి, ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రన్స్కి సంబంధించిన బయట ఎక్స్టెన్షన్, దానిపైన డిజైన్, దాని తర్వాత మీరు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతూ ఉంటే మీకు లెఫ్ట్లో రైట్లో చాలా క్లియర్గా 2 విండోస్ మీకు కనిపించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మీరు సౌత్ సెంటర్ నుంచి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వరకు కూడా ఎక్కడ ఏ బ్రేకేజ్ లేకుండా మీకు డైరెక్ట్గా డోర్ కనిపిస్తుంది. ఇది మనకు దక్షిణాన్ని ఆగ్నేయానికి సంబంధించిన సిట్అవుట్. దాని తర్వాత మళ్ళీ సెకండ్ రూమ్ అబ్జర్వ్ చేయండి, డోర్ ఎట్లా ఉంది చూడండి ఒకసారి. చాలా గంభీరమైన డోర్లు, చాలా అద్భుతంగా నిర్మాణం అనేది చేశారు దీనికి. సో ఇవి సెకండ్ రూమ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ రూమ్లోకి వెళ్తున్నాం. ఈ ఇంటికి నిజంగా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా చోట్ల గవాక్షలు ఏర్పాటు చేస్తారు, అంటే బ్రహ్మస్థానం ఓపెనింగ్ చూడండి, ఒక్కటి అక్కడ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది. సో ఈ విధంగా ప్రతి రూమ్కి వీళ్ళు తీసుకొని అసలు వెంటిలేషన్ ఎంత సూపర్ ఉంటుందంటే అంత ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మన కిచెన్ ఇచ్చేసారు, సేమ్ ఇందాకటి ప్లాన్ టైప్లోనే వస్తుందన్నమాట ఇది కూడా. సో మళ్ళీ మనకు మెయిన్ అవుట్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ కూడా ఓపెన్ టు స్కై కనిపిస్తుంది మనకు. ఇక్కడ కూడా ఒక ఓపెన్ టు స్కై, ప్రతి రూమ్కి మీకు ఓపెన్ టు స్కై అసలు ఇచ్చి ఎంత ఎక్సలెంట్ చేశారంటే వెలుతురు అనేది అసలు మీరు ఇంకా ఆలోచననే అవసరం లేదండి, అంత సూపర్గా ఉంటుంది ఇది. సో కంప్లీట్గా మళ్ళీ బయట అబ్జర్వ్ చేయండి. అసలు మెయిన్ సౌత్ సెంటరు, దాని తర్వాత ఈ ఎంట్రన్సెస్ చాలా అద్భుతంగా ఉందండి. మనకు ఈ ఒక్క వీడియోలోనే ఫస్ట్ ఒక హౌస్ చూపించడం జరిగింది, సెకండ్ హౌస్ చూపించడం జరిగింది. ఈ ఇద్దరి స్థాయి కూడా ఏ విధంగా ఉంది అంటే, రెండవ ఇంటికి వెళ్ళాం కదండి, రెండవ ఇంటికి వెళ్ళి సార్ మీకు ఏదైనా సమస్య ఉందా, నాకైతే ఏం కనిపించట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి అని అడిగాను. అయితే ఆయన ఎట్లాంటి పొజిషన్లో ఉన్నాడంటే, ఒక 6 నెలలకో సంవత్సరానికో ఓ 30-40 లక్షలు అట్లా జమ చేసి పక్కకు పెట్టేస్తాడు. ఆ స్థాయిలో ఆ ఇల్లు ఉందండి. అంటే ఈ ఇంటికి ఒక మైనస్ పాయింట్ కనిపించింది, అది కూడా మీకు షేర్ చేస్తాను నేను. అదేంటంటే దక్షిణం నుంచి అప్ టు మనకు ఉత్తర ద్వారం వరకు ఒక లెవెల్ హైట్ ఉంటే, ఉత్తరంలో బయట ఏదైతే ఓపెన్ ఏరియా ఉంటుందో ఈ ఓపెన్ ఏరియా కొంచెం హైట్గా వచ్చింది. హైట్గా వచ్చినా కూడా వీళ్ళకి ఏ సమస్య లేదు, నాకు అది పాయింట్ అనేది నాకు అర్థం కాలేదు. అయితే
ఈ ఇంటికి సంబంధించిన మెయిన్ ప్లస్ జరగడానికి కారణాలు నాకు రెండే రెండు కనిపించాయి. ఆ రెండు ఏంటంటే ఓపెన్ టు స్కై, సౌత్ సెంటర్ డోర్. ఇది ప్యూర్లీ విశ్వకర్మ వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ఆయం కట్టి నిర్మించిన ఇల్లు. ఈ ఇంట్లో ఎవరెవరు నివాసం ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారండి. బెంగళూరులో కూడా వీళ్ళు ఒక ప్రముఖ ఆర్కిటెక్చర్స్. ఇప్పుడు ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నాడో వాళ్ళ కొడుకులు అక్కడనే ఉన్నారు. సో చాలా మంచి స్థాయిని తీసుకొచ్చే దక్షిణ సింహద్వారానికి సంబంధించిన ఈ టూ వీడియోస్ మా హరివాస్తు ప్రేక్షకులందరి కోసం నేను షేర్ చేస్తున్నాను. నా కాన్సెప్ట్ ఒకటేనండి, మనం చిన్న చిన్న వాస్తుకి సంబంధించిన మార్పులు కానీ మన ప్లాన్ సరైన విధంగా సెట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసినట్లయితే జీవితాంతం మనం సమస్యలు లేకుండా, ఏ వాస్తు దోషం లేకుండా మనం 100% సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం. సో ఇలాంటి వీడియోస్ మీ అందరికీ కావాలనుకుంటే మీరు ఏం చేయాలండి, చాలా సింపుల్గా మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.